అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? ఆగస్టు 8వ తారీఖు రాత్రిని తెల్లవారుజాము 9 మార్నింగ్న ఆర్జీకర్ మెడికల్ కాలేజ్లో, కలకటాలో ఉన్న మెడికల్ కాలేజ్లో 2వ సంవత్సరం చదువుతున్న డాక్టర్ మౌమతి దేవనాథ్ డ్యూటీలో ఉండగా సెమినార్ రూమ్లో డ్యూటీ అయి రెస్ట్ తీసుకోవడం సెమినార్ రూమ్లోకి వెళ్తే అక్కడికి కొంతమంది దుండగులు వచ్చి ఆ డాక్టర్ గారిని రేప్ చేసి చంపడం జరిగింది. ఇది మొత్తం భారతదేశంలో వైద్యులందరినీ చాలా చాలా విస్మయం చెందాం, చాలా కలత చెందాం. చాలా అత్యంత దారుణమైన సంఘటన ఇది, చాలా బాధాకరమైన సంఘటన. కాబట్టి ఈ సంఘటన మీద డెఫినెట్గా ఆ బాధ్యుల్ని, దోషుల్ని కఠినంగా బహిరంగంగా శిక్షించాలని రాష్ట్ర ఎంఏ అలాగే దేశ నేషనల్ ఎంఏ కూడా డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా మా ఎంఏ కూడా హాస్పిటల్స్ని సేఫ్ జోన్స్గా, సేఫ్ జోన్స్ అంటే విత్ సెక్యూరిటీ ప్రొవిజన్ ఉంటే ఎమర్జెన్సీస్ని కానీ ఇవన్నీ చాలా చక్కగా అంటే స్వేచ్ఛ వాతావరణం కల్పించమని డిమాండ్ చేస్తుంది. అలాగే దేశవ్యాప్తంగా కూడా ఈ యాక్ట్ని డాక్టర్స్ మీద కానీ హాస్పిటల్స్ మీద కానీ ఎవరైనా వైలెన్స్ దిగితే కఠిన శిక్షలు, ఒక యాక్ట్ని, సెంట్రల్ యాక్ట్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, పురంధేశ్వరి గారిని కూడా సత్యకుమార్ యాదవ్ హెల్త్ మినిస్టర్ రిక్వెస్ట్ చేస్తున్నాం. మనకి యాక్ట్ నెంబర్ 11/2008 ఉంది, బట్ దాంట్లో కొంత మోడిఫై చేసి పోలీస్ మాన్యువల్లో తీసుకొస్తే డెఫినెట్గా వైద్యులందరూ కూడా ఈ స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రాక్టీస్ చేసుకునే అవకాశం ఉంటుంది. రీసెంట్గా కూడా ఈ యాక్ట్ కర్ణాటకలో అయితే ఒక 10 డేస్ బ్యాక్ అసెంబ్లీలో పాస్ చేశారు. కేరళలో కూడా ఈ యాక్ట్ ఉంది. కాబట్టి మన రాష్ట్ర ముఖ్యమంత్రిని గారు మరొక్కసారి రాష్ట్ర ఎంఏ తరపుని రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ యాక్ట్ నెంబర్ 11/2008 మోడిఫై చేయమని మీ పత్రికా ప్రింట్ మీడియా ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా మాత్రం దోషుల్ని కఠినంగా శిక్షించమని చెప్పి రాష్ట్ర ఎంఏ గట్టిగా డిమాండ్ చేస్తుంది. అలాగే విజయనగరం ఐఎంఏ కూడా రిక్వెస్ట్ చేస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.